మీరు సినిమా చూసేటప్పుడు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఇది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? అయ్యో ఇలా జరిగిపోయిందంటే ఇలానే జరగాల, ఇదే రాడికి కావాల్సింది, అలానే కావాలి అడిగి. ఇలాంటి రియాక్షన్స్ మ్యాక్సిమం సినిమాల్లో క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఇలాంటి సీన్స్ ఎందుకుంటాయి, వాటి వల్ల యూజ్ ఏంటి అనేదే ఈ వీడియో. సో ఇలాంటి సీన్స్ క్లిక్ అవ్వాలంటే బిల్డప్ కావాలి. ఉదాహరణకి రంగస్థలంలో చిట్టిబాబు ప్రెసిడెంట్ గారి ఇంట్లో గ్లాస్ పగలగొట్టినప్పుడు అని సినిమా స్టార్టింగ్ నుండి చూసిన ప్రతి ఒక్కడు అనుకునే ఉంటాడు. అయితే ఈ సీన్ ఎంత క్లిక్ అవ్వడానికి కారణం, ప్రెసిడెంట్ గారి గ్లాస్కి కూడా సపరేట్ క్యారెక్టరైజేషన్ బిల్డప్ ఉంది. గ్లాస్ ఎవడు గడుగుతాడు, ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చి గ్లాస్ గడగలవా నువ్వు? ఈ మూవీలో ఇంకోటి, ఇన్నిసార్లు గెలిచి ప్రెసిడెంట్ గారి పేరు కూడా మర్చిపోయారు ఊరి జనాలు. అండ్ దీన్ని బ్రేక్ చేసే సీన్ ఫణీంద్ర భూపతి గారు. నేను దీన్ని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసిన సినిమా మాస్. సినిమాలో సునీల్ చనిపోతాడు, కానీ ఒక సైడ్ క్యారెక్టర్ చనిపోతే ఎందుకు అంత ఇంపాక్ట్ వచ్చింది అనడానికి కారణం ఇదే. అయితే ఇలాంటి సీన్స్కి పారామీటర్స్ లేవు, చిన్న చిన్న సీన్స్గా అయినా ఉండొచ్చు లేదా మేజర్ ప్లాట్ పాయింట్స్గా అయినా మారొచ్చు. మొన్న వచ్చిన జోకర్ మూవీలో క్లైమాక్స్లో జోకర్ వెళ్ళి ఒక టీవీ షో హోస్ట్ని చంపేయాలి. అయితే డైరెక్ట్ చంపితే ఏమి ఇంపాక్ట్ ఉండదు. సో ఆ టీవీ షో ఎంత పెద్దది, ఎవరెవరు చూస్తారు, ఎంతమందికి ఇష్టం, ఇవన్నీ ముందే చూపిస్తారు. మూవీలో జోకర్ ఎక్కడికి వెళ్ళినా సమ్ ఆఫ్ ది అదర్ వే మళ్ళీ ఆ టీవీ షో దగ్గరకే తిరిగి వస్తాడు. టీవీ షో చుట్టే స్టోరీ జరుగుతుంటుంది. అంటే ఇది బేసికలీ ఇంప్లాంటింగ్ ఐడియా. ఒక ఐడియాని ముందే మనలో ఇంప్లాంట్ చేస్తారు. మీకు ఫ్యూచర్లో వచ్చేది ముందే చూపిస్తే ఒకటి, దానికోసం వెయిట్ చేస్తాం. రెండు, తర్వాత వచ్చింది ఫెమిలియర్గా ఉంటుంది. ఇలాంటి సీన్స్కి లొకేషన్ని కూడా వాడచ్చు. ఎలా అంటే రఘువరన్ బీటెక్ మూవీలో ఈ సాంగ్కి ఈ లొకేషన్లో కాకుండా ఇంకే లొకేషన్లో కూర్చున్నా ఎమోషన్ ఇంత బాగా వర్కౌట్ అయ్యేది కాదు, ఎందుకంటే ఆ లొకేషన్ని ఆల్రెడీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంప్లాంట్ చేశారు. ఇది ఓన్లీ మూవీస్లో చేస్తారని కాదు, ప్రతి ఒక్క టీవీ కమర్షియల్ యాడ్లో, పేపర్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్, పొలిటీషియన్స్ అందరూ ఫాలో అవుతారు. సో ఈసారి మూవీ చూసినప్పుడు ఇవి అబ్జర్వ్ చేయండి, మజా వస్తుంది. సో ఇలాంటి టాపిక్స్ అన్ని క్లబ్ చేసి నా ఛానల్లో ప్లేలిస్ట్గా పెట్టాను. ఇవి చూసేసినాం రా భయ్, ఇంకా చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ నౌ జై హింద్.